కమిత అప్డేట్ చూస్తే ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి నిరసనగా సికింద్రాబాద్ బంద్కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు, దుకాణాలు, హోటల్స్ మూతపడ్డాయి. ఉదయం నుంచి వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. ఇటీవల ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం వద్ద కూడా బందోబస్తు పెంచారు. ఇవాళ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. ఇటీవలే జరిగిన ముత్యాలమ్మ గుడి ధ్వంసానికి సంబంధించి సికింద్రాబాద్ లో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు ఏదైతే హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు, బంద్కు అయితే పిలుపునిచ్చారు. అలాగే సికింద్రాబాద్ లోని షాపులు అలాగే వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా బంద్ను అయితే పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే సికింద్రాబాద్ లో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది, ముఖ్యంగా ముత్యాలమ్మ గుడికి సంబంధించి ఆ విగ్రహాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేయడంతో కూడా పూర్తిగా హిందూ సంఘాలు కావచ్చు లేదంటే ఏదైతే భక్తులు కావచ్చు పూర్తిగా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా రాజకీయ నాయకులు కూడా ఏదైతే నిరసన తెలిపారు. ఇప్పుడు ఏదైతే హుజూరాబాద్ సంబంధించి ఈటల రాజేంద్ర ఇంటి దగ్గర కూడా భద్రత అయితే పెంచారు. ఎందుకంటే ఈ రోజు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి ముత్యాలమ్మ గుడి వరకు కూడా ర్యాలీ అయితే నిర్వహించనున్నారన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈటల ఇంటి దగ్గర కూడా భద్రత అయితే పెంచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించి నివసించిన హోటల్ తో సహా ప్రస్తుతం పోలీసు అధికారులు సీజ్ చేశారు. ఎందుకంటే అదే హోటల్లోని చాలా వ్యక్తులు అంటే ఈ ముస్లింస్ అందరూ కలిపి కూడా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అంత పెద్ద మీటింగ్ జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న నేపథ్యంలోనే ఏదైతే మొన్న ఆ హోటల్ ను కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ముత్యాలమ్మ గుడి ధ్వంసానికి సంబంధించి అనేక హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు తీవ్ర నిరసన అయితే తెలియజేస్తున్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా బంద్ అయితే పాటిస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.